Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికే చాలా వైరల్ అవుతున్న వీడియోస్ గైస్. మన సబ్స్క్రైబర్స్ అయితే మరి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్ అయితే చేసి అడిగారు, అన్న ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుందన్న, ఈ వీడియోని ఎలా చేయాలని సబ్స్క్రైబర్స్ చేయమని చాలామంది అడిగారు గైస్. సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను గైస్. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ప్రతి ట్రెండింగ్ వీడియో చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ గైస్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. సో గైస్ లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి గైస్. వన్స్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. నేనైతే ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన గైస్ ఆల్మోస్ట్ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను వాల్యూమ్ అనేది అంతా కూడా తగ్గించేస్తున్నా గైస్, ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి సాంగ్స్ ప్లే అయితే కనుక. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క వీడియో అయితే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, అన్న ఈ యొక్క వీడియోని ఎలా క్రియేట్ చేయాలన్నా వీడియో చెప్పన్నా ప్లీజ్ అని చాలా కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లలో కామెంట్ అయితే చేశారు గైస్. సో ఈ వీడియోలో అయితే క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళు. సో ప్రతి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క ట్రెండింగ్లో ఉన్న వీడియో కూడా చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంత లెంత్ వచ్చేసిన తర్వాత గైస్, ఇంత దూరము. సో ఇక్కడ మనకు పైన చూడొచ్చు మనకు ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ప్లస్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు చూడండి పోస్ట్, రీల్స్ అండ్ మనకు లైవ్ స్టోరీస్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు రీల్స్ అనేది సెలెక్ట్ చేయండి గైస్. ఓకే, సో సెలెక్ట్ చేస్తున్న ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది గైస్. ఫోటో నేను బ్యాక్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను గుండు చేయించుకున్నా సరే లేనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్లు అనేవి కింద కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఫోటో ఫస్ట్ మనకి ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఇందులో మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కెమెరాకు పైన చిన్న సింబల్స్. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తాను, ఇక్కడ మనకు చూడండి మనకు రైట్ సైడ్లో అంటే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు సచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చిన్న గంటలాగా. ఓకే, సో దాని మీద టచ్ చేసి పైన ఇక్కడ ఫజిల్ అని మీరు టైప్ చేయండి గైస్. ఓకే, సో PUZZLE. ఓకే, సో ఫజిల్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేసేస్తాను, ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకు సెకండ్ వన్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన దాని మీద ఇక్కడ మనకు చూడండి యారో మార్క్ ఉంది కదా. సో ఇక్కడ మీరు సేవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు సేవ్ చేస్తేనే దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు నేను ఇచ్చిన ఇక్కడ రికార్డింగ్ దానిపైన ఒకటి చిన్నది యారో మార్క్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనం టచ్ చేస్తేనే ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకు చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు యాడ్ మీ అనే ఆప్షన్ ఉంది కదా సైడ్, ఓకే బ్లాక్ కలర్లో, దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో టచ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇందులో మీ ఫొటోస్ మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లు అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్స్ని ఇక్కడ ఓపెన్ చేయండి. సో మీ ఫోల్డర్స్ అంటే మీ మొబైల్ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసి పిన్స్ అంటే నేను పిక్సరెంట్లోంచి నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్లు కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇమేజ్ తీసుకున్నాను కదా, సో ఇప్పుడు ఇమేజ్ చేంజ్ చేద్దాంలేండి. ఓకే, సో అన్నీ ఒకే ఇమేజ్ లేకుండా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మన ఫొటోస్ ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి గైస్. ఓకే, సో ఇప్పుడు ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఆమె ఫోటో అనేది మనకు ఈ విధంగా వస్తుంది. సో లేదు మేము చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం మీరు చేంజ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది ఫోటో అనేది. సో ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంది. సో చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఓకే డన్. ఓకే, సో పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు గైస్ కింద మనకు ఆ పజిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనకు రేషియో కూడా ఉంది. 3x4లో పెట్టుకోవచ్చు, 4x4లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు 4x4లో పెడితే ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క ఇమేజ్ సైజును బట్టి వస్తుంది గైస్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి 4:5 అంటే 4x5 కూడా ఉంది. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు ఒక్కొక్క ఇమేజ్ తగినట్టు మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 4:5 పెట్టాను. సో చూడొచ్చు మనకు చిన్నగా స్లో మోషన్లో ఇది ఎఫెక్ట్ బాగుంది. ఓకే, సో ఇదంతా పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఆ పజిల్ ఉంది కదా, సో దాని మీద ఒకసారి ట్యాప్ ఇచ్చేయండి. ఓకే, కనబడుతుంది ఓకే ఫైన్ ఇప్పుడు మనకు రికార్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద ప్రివ్యూ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది గైస్ నేను ఆల్మోస్ట్ వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా సో ప్రివ్యూ కూడా చూడండి మీ ఫోటోస్ తో ఓకే సో ఇక్కడ మనకు ప్రివ్యూ చూస్తే మనకు చూడండి గైస్ ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా వస్తుంది ఆ ప్రివ్యూ కూడా ఓకే సో దాని మీద ట్యాప్ ఇచ్చేయండి సో ట్యాప్ ఇస్తుంది ఇక్కడ మనకు చూడండి ఓపెన్ సంథింగ్ అంటూ మనకు ఇక్కడ రాంగ్ అనేది ఆప్షన్ వస్తుంది సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకు రావట్లేదు గైస్ ఓకే సో ఆల్రెడీ నా స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా ఓకే సో అందుకైతే నాకు రావట్లేదు అనుకుంటున్నా ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ సంథింగ్ రాంగ్ వెయిట్ అని అంటుంది ఓకే సో ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అక్కడ రికార్డ్ చేశాను ఇక్కడ రికార్డ్ చేశాను బట్ ఇప్పుడు కొద్దిగా వీడియోని స్కిప్ చేస్తాను మీరే చూడండి ఓకే సో గైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్ సో ఇక్కడ మనకు పైన మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద టచ్ చేయండి గైస్ ఓకే సో టచ్ చేస్తేనే ఇక్కడ మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో ఆ మ్యూజిక్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయండి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ డిస్ప్లే అయితే చేసుకోండి ఓకే సో ఇక్కడ ఇంకా మనకు సీ మోర్ అనే ఆప్షన్ ఉంది దాని మీద టచ్ చేయండి ఇంకా మీకు కావట్నేటి మీ గ్యాలరీలో ఉండేవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓకే సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేయండి మీకు ఇష్టం వచ్చింది ఏదైతే ఉందో సో దాని మీద టచ్ చేయండి గైస్ సో టచ్ చేస్తేనే మనకు ఆల్మోస్ట్ ప్లే అవుతుంది సో ఆడియో కూడా మనకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి మీరు అయితే యాడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు కింద స్కేల్స్ రీడింగ్ ఉన్నాయి ఓకే సో దీని మీద టచ్ చేసి ఇంకా మీరు ఇలా మనకు ముందుకు పెట్టుకోవచ్చు మీరు ఆడియో ఇక్కడ ప్లే చేస్తూ మీకు ఇష్టం వచ్చిన చోటు నుంచి మీరు పెట్టుకోండి ఆటోమేటిక్ చెప్పాలంటే అదే తీసుకుంటుంది బట్ మీరు ఏం అవసరం లేదు సో ఇంకా మీకు కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ అనేది చేసి పైన డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి గైస్ ఓకే సో డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో కింద మనకు ఆ యొక్క పజిల్ సింబల్ ఉంది కదా సో దాని ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్రివ్యూ కూడా ఆల్మోస్ట్ మనకు సెటప్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటి మనకు డైరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి గైస్ ఓకే సో ఇక్కడ మనకు చూడొచ్చు పర్ఫెక్ట్ మన ఫోటో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి వెయిట్ ఏ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో టైటిల్ని ఎంటర్ చేయండి సో ఇక్కడ అయితే నేనైతే ఏమని టైప్ చేస్తున్నా న్యూ ట్రెండింగ్ అని నేను టైప్ చేస్తున్నా న్యూ ట్రెండింగ్ స్టేటస్ బై ఈశ్వర్ టెక్ ఓకే మన ఛానల్ సంబంధించింది కనుక సో ఇక్కడ యాడ్ ఇచ్చాను సింపుల్గా కింద షేర్ అనే ఆప్షన్ ఉంది కదా షేర్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తానే గైస్ మనకు ఆటోమేటిక్గా మనం అది ఇక్కడ మనకు చూడొచ్చు కింద మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు లోడ్ అవుతుంది అంటే మన అకౌంట్లోకి అది వెళ్ళిపోతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్టేటస్ కూడా ఆల్మోస్ట్ చాలా వైరల్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు బట్ మార్నింగ్ అంటే ఈవినింగ్ వీడియోలో ఈ యొక్క వీడియో చేస్తాను గైస్ అది కూడా చేయాలా వద్దనే మీరు కామెంట్ చేయండి సో ఖచ్చితంగా చేస్తా ఓకే పర్ఫెక్ట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి సో ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో ఇంకా ఆల్మోస్ట్ మనకు సేవ్ అయితే అయిపోయింది ఇంకా మీరు సేవ్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఓకే సో ఆల్మోస్ట్ అయితే గైస్ వీడియో కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్.